हरिः ओम् तत्सत् सर्वेभ्यं नमो नमः ब्रह्मास्त्र सिनेमा बायकाट् चेयमनि एंतोमंदी ट्विटर लो विस्तृतंगा प्रचारं चेस्तू उन्नारु तर्वात इंका इदी सिनेमा अनेदी एला मन हिंदू पुराणालनु वक्रीकरिस्तू उंदो एला मन देवुळ्नि अवमानिस्तू उंदो मनं चाला विपुलंगा चूसामु एंतोमंदी बालीवुड लोनि फिल्म क्रिटिक्स कावच्चु इंका సినిమాను అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ సినిమాను బ్యాన్ చేయమంటూ వాళ్ళు డైరెక్ట్గా పిలుపునిచ్చారు వాళ్ళు ఇంకా ఇస్తూనే ఉన్నారు ఆల్రెడీ హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అనేది బాగా ట్రెండ్ అవుతూ ఉంది ట్విట్టర్లో కానీ అదేం విచిత్రము ఆల్రెడీ నిన్న మనం చూసాము నిన్న సాయంత్రానికి 1.5 లక్ష టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి ఈ బ్రహ్మాస్త్ర మూవీకి సంబంధించి కానీ ఈరోజు మధ్యాహ్నంకి చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఆ 1.5 లక్ష కాస్త 3 లక్షలను మించిపోయింది కేవలం ఈ సినిమా ఇంకా ఓపెన్ కాకముందే ఈ సినిమా మొట్టమొదటి షో ఇంకా రాకముందే ఇంకా 3 రోజులు మిగిలి ఉండగానే ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి దరిదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల వ్యాపారం ఆల్రెడీ జరిగిపోయిందని మన ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి అసలు ఇందులో నిజమెంత అని చెప్పేసి కొంచెం పరిశీలిస్తే కొంతమంది మన ట్విట్టర్లోని ఈ బాయ్కాట్ ఉద్యమకారులు ఏం చెప్తున్నారంటే ఇందులో కొన్ని బాట్స్ ఉన్నాయి ఈ డేటా అనేది మానిపులేటెడ్ ఇది ఒరిజినల్ డేటా కాదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు మరి ఏది నిజము ఏది అబద్ధము అనేది మనం పరిశీలిస్తే నిజంగానే ఎన్ని బాట్స్ ఉపయోగించినా ఎంత ఫేక్ డేటా ప్రచురించినప్పటికీ ఖచ్చితంగా ఇన్ని టికెట్స్ అయితే ఫేక్ అకౌంట్స్తో బుక్ చేసి ట్రెండ్ చేయడం అనేది పూర్తిగా సాధ్యం కాదు ఏదో ఉంటే 5-10 వేలు టికెట్లు అనేవి ఫేక్ టికెట్లు అలా ఉండొచ్చేమో కానీ ఇన్ని లక్షల టికెట్లు అనేవి ఫేక్గా బుక్ అవ్వడం అనేది సాధ్యం కాదు మళ్ళీ మనం చూస్తే మన అఫీషియల్ అకౌంట్స్లో కూడా మనకి పీవీఆర్ ఐనాక్స్ వీళ్ళు అఫీషియల్గా ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ప్రచురించారు నేను అది కూడా చూపిస్తాను మనం ట్విట్టర్లో చూస్తే తారాన్ ఆదర్శ అనే ఒక అఫీషియల్ అకౌంట్ నుంచి మనకి పీవీఆర్ సినిమా వాళ్ళు ప్రచురించిన రిపోర్ట్ అండి ఇది కేవలం ఒక పీవీఆర్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లోనే వాళ్ళు 1 లక్షకు పైగా టికెట్లు అమ్మామని చెప్పేసి వాళ్ళు నిన్న అంటే 7 సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వాళ్ళు ప్రచురించడం జరిగింది ఇప్పుడు మన వీడియో 7 సెప్టెంబర్ 6వ తేదీ మనం చూస్తూ ఉన్నాం డేటా అంటే దరిదాపు 10 నుంచి 120 వేల వరకు వాళ్ళు టికెట్లు అమ్మినట్టు మనం అనుకోవాలి అంటే ఇది పీవీఆర్ సినిమాస్ వాళ్ళు అఫీషియల్గా పబ్లిష్ చేసే న్యూస్ కాబట్టి ఇందులో మ్యానిపులేషన్ అనేది ఎక్కువ శాతం ఉండకపోవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా 100,000 మంది పైనే ఈ పీవీఆర్లోనే ఈ టికెట్లు బుక్ చేసినట్టు మనం ఖచ్చితంగా అనుకోవాల్సిందే మరి పీవీఆర్లోనే 100,000 మంది బుక్ చేస్తే మరి మిగతా వాళ్ళ సినిమా థియేటర్ ఐనాక్స్ సినీ పోలీసు వీటి థియేటర్లో కూడా మనం చూస్తే మొత్తం ఇటు ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల్లో ఒక ఫ్రైడే రోజుకి 100,000 టికెట్లు బుక్ అయ్యాయంట సాటర్డే సండే ఈ 2 రోజులకి వీకెండ్స్ కదా వీకెండ్స్ ఈ 2 రోజులు కలిపి ఇప్పటికీ ఇంకొక 2 లక్షలు బుక్ అయ్యాయంట అంటే మొత్తం కలిపి ఈ సినిమా ఇప్పటికీ దరిదాపు 3 లక్షల కంటే ఎక్కువ ప్రీ బుకింగ్స్ని సొంతం చేసుకుందంట ఈ బుకింగ్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది అంటే ఈ బుకింగ్ అనేది బాలీవుడ్ చరిత్రలో దరిదాపు 1-3 సంవత్సరాల్లో అయితే భూల్ భులయ్య 2 అనే సినిమాకి భారీ బుకింగ్స్ వచ్చాయంట దాని తరువాత ఈ సినిమానే ట్రెండింగ్లో ఉందంట ఆల్రెడీ ఈ సినిమా యొక్క టికెట్ బుకింగ్స్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా బుకింగ్స్తో సమానంగా ఉందంట కేజీఎఫ్ ఒక సినిమాకి మాత్రమే ఇది వెనకాల ఉందంట కానీ తమాషా ఏమిటంటే ఇంకా 3 రోజులు టైం ఉంది ఇంకా 3 రోజులు టైం ఉన్నప్పటికీ ఇది ఈ సినిమా ఆ రికార్డుల దగ్గరికి దూసుకు వెళుతూ ఉన్నట్టుగా మనకి ఈ అఫీషియల్ బుకింగ్ ఫిగర్స్ని బట్టి కనిపిస్తూ ఉంది ఇందులో మ్యానిపులేషన్ అనేది కొంత ఉన్నప్పటికీ బుకింగ్స్ మాత్రం నిజంగానే జోరుగా జరుగుతున్నాయని మనం అనుకోవాలి కానీ ఎంతోమంది హిందూ వీరులు ఈ సినిమాని బాయ్కాట్ చేయమంటూ పిలుపునిచ్చారు దానికి ట్విట్టర్లో ఎంతోమంది స్పందించారు కూడా అయినప్పటికీ ఈ మాస్ బుకింగ్స్ అనేవి చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది అని అర్థం కావడం లేదు బాయ్కాట్ ఉద్యమం ఏమన్నా ఫెయిల్ అయిందా లేదంటే అనవసరంగా ఈ బాయ్కాట్ చేయమంటూ ఈ నెగిటివ్ ప్రచారమే ఈ సినిమా కలిసి వచ్చిందా ఈ విషయం కూడా ఇప్పుడు చాలామంది
ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఏదైతే ఏమి హిందువులు తమ యొక్క ఐక్యతను ప్రదర్శించడంలో కాస్త ఫెయిల్ అయ్యారనే మనం అనుకోవాలి. ఇందులో ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించిన హిందువులే ఈ బాయ్కాట్ ఉద్యమానికి వెన్నుపోటు పరిచారని అనుకోవాలి. పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు. ఏదోలే మనం ఇంకా కొంచెం గ్రాఫిక్స్ ఉంది, చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా వచ్చింది చూద్దాము మన పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా అని అనుకుంటున్నారు. కానీ అందులో ఏ విధంగా హిందువుల్ని వ్యతిరేకించేవాళ్ళు, హిందూ దేవుళ్ళని అగౌరవపరిచేవాళ్ళు, తీవ్రవాదులతో సంబంధం ఉండేవాళ్ళు ముఖ్యమైన పాత్రలు పోషించి వాళ్ళు ఏ విధంగా హిందువుల డబ్బును దోచుకుంటున్నారనేది వాళ్ళు గమనించడం లేదు. ఇందులో ఉన్న అలియా భట్ యొక్క అన్న డైరెక్ట్గా ముంబై బాంబు పేలుళ్లలో నిందితుడు, అంటే 26/11 ఇన్సిడెంట్లో అతను ఒక నిందితుడిగా పరిగణించబడ్డాడు. ఆధారాలు లేక వదిలేశారు, అది తర్వాత విషయం. కానీ మళ్ళీ అలియా భట్ ఒక ముస్లిం, వాళ్ళ తండ్రి మహేష్ భట్ ఒక ముస్లిం, ఆమె తల్లి కూడా ఒక ముస్లిం. తర్వాత రణబీర్ కపూర్ విషయానికి వస్తే ఆయన తండ్రి ఉదయం లేస్తే గోమాంసం కోసమే వెంపర్లాడేవాడు, గోమాంసం నిషేధిస్తే ఆయన పోరాటం చేశాడు. రణబీర్ కపూర్ గారు కూడా నేను ఒక పెద్ద బీఫ్ గై అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ సినిమాలో ఏమో శివుడిగా యాక్టింగ్ చేస్తాడు, ఈ సినిమాలో శివుడిలాగా ఆయన్ని చూపిస్తారు. కానీ విషయం ఏమిటంటే తమాషా శివుడిలాగా ఉంటాడు, ఎక్కడా కూడా విభూతి రేఖలు ఉండవు. అలాగే ఈ సినిమాల్లో మిగతా దేవుళ్ళ పాత్రలు ఎంతోమంది వేశారు, కానీ ఎవరికి కూడా ఒక చిన్న బొట్టు ఉండదు, ఒక విభూతి రేఖ ఉండదు, ఒక మంత్రం ఉండదు, పాడు ఉండదు. తర్వాత గురువైన అమితాబ్ బచ్చన్ కూడా ఎక్కడ ఒక హిందూ గురువు యొక్క వేషభాషలను పూర్తిగా ఎక్కడా కూడా కొంచెం కూడా వాటిని అనుకరించడు. ఆయన ఒక ముస్లిం వేషధారణలోనే ఉంటాడు. ఒరిజినల్గా ఈ సినిమా ఒక ఇస్లామిక్ సినిమా, ఒక ఇస్లామిక్ కథతో తీసినప్పటికీ దాని తర్వాత దీన్ని ఒక హిందూ సినిమాగా మార్చేశారు. ఏదైతే ఈ హిందువులైతే తమ యొక్క ఐక్యతను ప్రదర్శించడం లేదేమో, ఈ బాయ్కాట్ ఉద్యమం అనేది దెబ్బతింటుందేమో అని అనిపిస్తుంది. ఏమవుతుందో ఏమో మనం ఆలోచించి వేచి చూడాల్సిందే. హరి.